నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ నాయకుడు, సామాజిక వర్గాల రాజ్యాధికార తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు, 40 ఏండ్లు ప్రజా ఉద్యమ పోరాట యోధుడు డాక్టర్ చెరుకు సుధాకర్ ని పోటీలో గెలిపించాలని కోరారు. జీరో వల్ల కొట్లాడాలన్నా, వర్కింగ్ వల్ల కొట్టాలన్నా, శాసన వల్ల ఎట్ట కొట్టడమే అలా కొట్లాడతా. కుకృతి గల్లెకు ఎట్ట కొట్టడమే కొట్లాడతా. ఎందుకంటే నా జీవితంలో ఢిల్లీకి పోతే తెలంగాణ రాష్ట్రం కోసం లాబీ ఉందంటే మినిస్టర్ల దగ్గర పోయి, సెంట్రల్ మినిస్టర్ దగ్గర పోయి అక్కడ లాబీ చేయడానికి అక్కడికి వచ్చా. రకరకాల గల్లీలలో, కుకృతి గల్లీలలో, ఏండో దగ్గర బరాబర్ సీమాంధ్ర మాఫియా వచ్చి బస్సుల మీద దాడి చేస్తాను కూడా, బరాబర్ రోడ్డుకి మన కొట్లాడి జైల్లోకి పోతాం అంటే ఒక్కసారి కాదు 10 సార్లు పైన జైలు తెలంగాణ కోసం. ఒక్కనాడు నా జీవితంలో ఏనాడు వెళ్ళిలో వణుకు ముట్టిన దాఖలా లేదు, భవిష్యత్తులో ఉన్నాయి. నేను చంద్రశేఖరరావు ఇక్కడ పిలిచిపోతాను కాదు, నయీం బెండోడు పిలువంగానే ఒక్క ఫోన్ చేయగానే గదగదకి సజ్జనతలు ఉంటే ఇట్లాంటి దుప్పటి కప్పి కుసబెట్టి ఏం కాదు, నువ్వు పక్కపోనని మేమున్నాం, బరాబర బందోబస్తు మొదలు నిలబడతాం, నీకు మేము సెక్యూరిటీ గార్డుల దగ్గర ఉంటామంటే అప్పుడైనా బయటకు వెళ్ళి మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకునే కూడా కొట్లాడతారో దాన్ని బట్టి. అందుకోసం మీ అందరి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఎన్నికని కేవలం ఆశామాషిగా ఓ పట్టభద్రుడికి ఏమైంది లేదు మన ఎన్నికటే ఇష్టమా? నాకు బాగా గుర్తుంది దిలీప్ కుమార్ గారు నిలబెట్టినాడు తిరుమలగిరిలో ఒక సభ. ఆ పాత నోకియా ఫోన్లు ఉంటుండే, అందులో మెసేజ్ పెట్టాం అందరికి. కేవలం సెల్ఫోన్లో ఆ డబ్బు ఫోన్లలో డబ్బా ఫోన్ని మెసేజ్ పెడితే 2000 మంది వచ్చారు. వాళ్ళు తగ్గిపోలే మరి మీ చేతులలో ఇవాళ పెద్ద పెద్ద సోషల్ మీడియా బొమ్మలు ఉన్నాయి. ఏమి మీరే వాట్సాప్లలో అభివృద్ధి మీరు చేయగలుగుతారు, డిజైన్ చేయగలుగుతారు, టిక్టాక్లు పాటలు పెట్టగలుగుతారు, ఇన్ని ఉన్నాయి మీ చేతుల. మరి ఈ రోజు నుంచి కాదు వచ్చే 3 నెలల్లో మీరు ఏం చేస్తారో చేయండి. ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుడు, శాసన మండలి పోయినటువంటి ఎమ్మెల్సీ బల్లా రాజశేఖరరెడ్డి ఒక్కనాడు చట్టసభలో మా నిరుద్యోగుల సంగతి ఏంది, ఉద్యోగుల సంగతి ఏంది, మరి పెన్షన్దారుల సంగతి ఏంది, ఈ గ్రామీణ ఉపాధి పథకంలో ఇప్పటికీ మా పోరగాళ్ళ ద్వారా పనిచేస్తాం, మేము ఉన్న ఫీల్డ్ ఇళ్ళలో పంపించినాము, బీఆర్ఓ మీద వాళ్ళ పదనాలు వాళ్ళ ఇళ్ళలో పంపిస్తా ఉన్నాం, డాక్టర్లు ఏమో అడగలే కాన్పులు చేస్తారు, ఆగమాగం చేస్తారని చెప్పేసి వాళ్ళ పదనాలు చెప్తున్నాం, భూమి మీద అందరి పరిణామం చేస్తా ఉన్నాం, మరి ఎవరు పని చేయాలి అని ఎవరైనా అడిగినరా?